కేసీఆర్ పరిపాలన నిర్లక్ష్యం వల్ల, స్వార్థం వల్ల కృష్ణానది జలాలలో ప్రాజెక్టులను వివాదరహితంగా నిర్మిస్తే అవసరమైనప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉండదని, కృష్ణానది జలాలలో వివాదాన్ని రావణ కాష్టంగా రగల్చి కేసీఆర్ గారు దాన్ని ఎప్పుడూ శాశ్వతంగా అట్లా ఉంచాలనుకున్నాడు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణానది జలాలలో ఇరు రాష్ట్రాల వివాదాలను పరిష్కరించకుండా పక్కన పెడితే ఈ దుర్మార్గమైన ఆలోచన పాలమూరు రంగారెడ్డి ప్రజలకు పిడుగుపాటు వార్త అయిపోయింది. ఇవాళ ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయి వేల కోట్ల రూపాయల నష్టం జరిగి లక్షలాది ఎకరాల భూములు ఎడారిగా మారి మళ్ళీ లక్షలాది మంది పాలమూరు ప్రజలు వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పర్యావరణ విషయంలో, అనుమతుల విషయంలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనల విషయంలో చాలా పిలవమైన వాదనలు, చెట్టు కింద ప్లీడర్లను పెట్టి వాదించిన కేసీఆర్ ప్రజల సెంటిమెంటును తుంగలో తొక్కిండు. ప్రజల సెంటిమెంట్ అయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శాశ్వతంగా సమాధి చేసిండు. కానీ అదే కేసీఆర్లో ఇంకొక కోణం ఉంది. ఆ కోణం తెలంగాణ ప్రజలకు తెలవాలి. కుటుంబ కోణం. ప్రజల సెంటిమెంట్ కంటే కేసీఆర్కు కుటుంబ సెంటిమెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. మీకు తెలుసు, హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కన పాత సచివాలయం, ఉమ్మడి రాష్ట్రం నుంచి 16 మంది ముఖ్యమంత్రులు అక్కడి నుంచే పరిపాలన అందిస్తే పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు, మరి చెన్నారెడ్డి గారు దేశ రాజకీయాలను శాసించుండు, కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మారిండు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు. ఎన్టీ రామారావు ప్రపంచానికే ఒక ఆదర్శ పురుషుడుగా ఆ సచివాలయం నుంచి పరిపాలన అందించాడు. కానీ 16 మంది ముఖ్యమంత్రులు ఒక వెలుగు వెలిగిండ్రు. ట్యాంక్ బండ్ నడిపొడ్డులో ఉన్న సచివాలయం నుంచి పరిపాలనను అందిస్తే ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రులు. కానీ వాళ్ళ పిల్లలు ఎవ్వరూ ముఖ్యమంత్రులు కాలే. ఆ 16 మంది ముఖ్యమంత్రుల కొడుకులు ఎవ్వరూ ముఖ్యమంత్రులు కాలే. కేసీఆర్ గారు కూడా ఆయన పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిని చేయాలంటే ఉన్న వాస్తు దోషాలు కనుక్కోమంటే వాస్తు పండితుడు వచ్చి, అగో అక్కడ ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్న సచివాలయం ఉన్నది ఉన్నట్టుంటే నీ కొడుకు ఎందుకు అంతరానోడు, నెత్తి మీద రూపాయి పెడితే చిల్లు గవ్వ కూడా అమ్ముడుపోయేటోడు కాడు, వీడి జాతకంలో ఆ అదృష్టం లేదు అని చెప్పడంతో ఉన్న ఫలంగా సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. మీకందరికీ తెలుసు, దాదాపుగా మేమందరం, నేనైతే ప్రత్యేకంగా 3 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టి 30 కేసులు ఫైల్ చేశాం. ఎందుకంటే 2012-13లో కూడా అక్కడ లక్షలాది స్క్వేర్ ఫీటు కొత్త ప్రాజెక్టు, కొత్త బిల్డింగ్లను ఎల్ఎన్టీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ నిర్మించింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన లక్షలాది స్క్వేర్ ఫీటు ఆ సచివాలయాన్ని కూలగొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కొత్త సచివాలయం కట్టుకుంటే నీ ఇష్టం వచ్చిన కాడ కట్టుకో. వీటిని మాత్రం వెల్ఫేర్ హాస్టల్స్గానో, రెసిడెన్షియల్ స్కూల్స్గానో, లేదా కోవిడ్ హాస్పిటల్స్గానో మార్చు. వీటిని కూలగొట్టడానికి లేదు. ఒకవేళ నువ్వు కూలిస్తే, ఇది హుస్సేన్ సాగర్ నడిపొడ్డునున్నది, పర్యావరణ అనుమతుల ప్రకారం ఇక్కడ కొత్త బిల్డింగులు నిర్మించడానికి లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వెనకాల 3 కిలోమీటర్ల పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ కొత్త భవంతులు కట్టడానికి లేదని నేనే కొట్లాడినా, ఇక్కడ హైకోర్టులో కొట్లాడినా, చీఫ్ జస్టిస్ దగ్గర కొట్లాడినా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొట్లాడినా, సుప్రీంకోర్టులో కొట్లాడినా, అంటే వివిధ హోదాలలో, న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం. ట్యాంక్ బండ్ నడిపొట్టులో ఉన్న పాత సచివాలయం బలిష్టంగా ఉంది. ఇంకా 70 సంవత్సరాలు ఇక్కడి నుంచి పరిపాలన అందించవచ్చు. వీటిని కూల్చొద్దు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఒకవేళ నువ్వు కూలగొడితే ఇక్కడ పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు. ఎందుకంటే ట్యాంక్ బండ్ నడిపొట్టులో ఉంది, నది చెరువులో, సికం ల్యాండ్లో నిర్మాణాలు నిషేధం జరిగినాయి, కట్టొద్దని కొట్లాడి
అప్పుడు కేసీఆర్ సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో వాదనలు వినిపించాడు, కోట్లాది రూపాయల ఫీజులు ఇచ్చాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్తండులను, న్యాయ కోవిధులను తీసుకొచ్చి గ్రీన్ ట్రిబ్యునల్లో వాదించాడు. చివరికి నేను సుప్రీంకోర్టు వెళ్తే నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అంటే రాష్ట్రాలకు అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, కేంద్ర ప్రభుత్వానికి సొలిసిటర్ జనరల్ ఉంటారు, అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కేసులను వాదించే ఉత్తండులు, న్యాయ కోవిధులు సొలిసిటర్ జనరల్గా నియామకం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారిని ఒప్పించి తుషార్ మెహతా అనే కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వాదనలు వినిపించండు. రేవంత్ రెడ్డి వాదనలను తిప్పికొట్టండి. రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో ఇది కట్టొద్దంటుండు. నాకు నా కుటుంబానికి ఇది పెద్ద సెంటిమెంటు. నా కొడుకు సన్నాసి కాకుండా ఉండాలంటే సచివాలయాన్ని నిర్మించాలని చెప్పి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి, వాదనలు జరిగే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిమిషం పర్యవేక్షించి ప్రశాంత్ రెడ్డి అనే మంత్రిని ఢిల్లీకి పంపించి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి సచివాలయ నిర్మాణానికి మధ్యంతర అనుమతులు తెచ్చుకున్నాడు. ఇవాళటికి ఆ కేసు అక్కడ నడుస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్లో. ఉద్దండులైన న్యాయ కోవిధులను పెట్టుకొని సచివాలయ నిర్మాణంలో కుటుంబ సెంటిమెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానికి మధ్యంతర అనుమతులు తీసుకొచ్చి రాత్రి పగళ్ళు ఫ్లడ్ లైట్ల మధ్యలో సచివాలయం నిర్మాణం జరుగుతుంది, 9 నెలల్లో పూర్తి చేస్తా అంటుడు. నీ కొడుకు సెంటిమెంటు, నీ కుటుంబ సెంటిమెంటుకి ఉద్దండులైన న్యాయ కోవిధులను తీసుకొచ్చి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణులను రప్పించి నీ కావాల్సిన కార్యాన్ని సాధించుకున్నావు కదా కేసీఆర్, నీ కుటుంబ సెంటిమెంట్కి ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీరెందుకు న్యాయ కోవిధులను, ఉద్దండులను, తుషార్ మెహతా లాంటి సొలిసిటర్ జనరల్లను వాదనలకు ఎందుకు పిలవలేదు? ఈ తలమాసిన చెట్టు కింద ప్లీడర్ను ఎందుకు నువ్వు మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళను నీ సుట్టపొల్లను అందులో పెట్టి ఎందుకు ప్రజల హక్కులను కాలరాసినవని నేను అడుగుతున్నాను.